మన టీవీ మరియు ఏపీ ప్రైమ్ ఛానల్ ద్వారా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం చాలా చర్యలు తీసుకోవటం, వారందరికీ గైడ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో అభ్యర్థులందరికీ కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నాము. ప్రధానంగా 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం పరీక్ష 10 గంటలకి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రతి పరీక్షకి 2:30 గంటలు సమయం ఇవ్వడం జరిగింది. అయితే కరెక్ట్గా ఇచ్చినటువంటి నిర్ణయించినటువంటి సమయానికి వెళ్ళాలి. 1 నిమిషం ఆలస్యంగా వెళ్ళినా కూడా అలౌ చేయడం అనేది జరగదు. అలాగే అక్కడ యూజ్ చేసేటువంటి పెన్ తప్ప మిగిలినటువంటి వస్తువులు ఏవి కూడా తీసుకెళ్ళడానికి అనుమతి అనేది లేదు. ఎవరు కూడా ఎలాంటి వస్తువులు సేకరించకూడదు, తీసుకెళ్ళకూడదు. ఇంక్లూడింగ్ ఇన్విజిలేటర్స్తో సహా మేము ఎవరికి కూడా సెల్ ఫోన్లు కానీ వేరే వస్తువులు కానీ ఏవి కూడా అలౌ చేయట్లేదు. ఇక ఇతర విషయాలకు వస్తే, ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మేము చేశాము, కానీ ఇంకా కొంతమందికి కొన్ని అపోహలు ఉండొచ్చు. మొత్తం 21.69 లక్షల మంది ఈ ఉద్యోగాల కోసం అప్లై చేశారు. మొదటి రోజు మొదటి సెషన్లో 12.5 లక్షల మంది, మధ్యాహ్నం 3 లక్షల మంది, మొత్తం 15.54 లక్షల మంది మొదటి రోజు హాజరవుతున్నారు. ఇది ఇంచుమించు మండల స్థాయి వరకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది కొన్ని అపోహలు ఉన్నారు, ఆయా మండలాల్లో పరీక్షలు జరిగినప్పుడు అక్కడ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, అక్కడ ఎవరికైనా హెల్ప్ చేస్తారేమో, లేకపోతే వారికి అనువుగా ఉండే విధంగా చూస్తారేమో అనేటువంటివి ఉన్నాయి. అట్లాంటిది ఏమి లేదు. ఎక్కడ ఉండే అభ్యర్థులకు అక్కడ కాకుండా వేరే కేంద్రంలో మేము ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దట్ అంటే లోకల్గా ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోకుండా ఉండటం కోసం ఆ చర్యలు తీసుకున్నాం. అదే సమయంలో ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. పూర్తిగా రిటర్న్ టెస్ట్లో, రాత పరీక్షలో అభ్యర్థులు సాధించే మార్కులు ఆధారంగానే ఉద్యోగ నియామకాలు అనేటువంటివి జరుగుతాయి. అది తప్ప వేరే ఏ రకమైనటువంటి అర్హత దీనికి అవసరం లేదు. ఒకసారి రాత పరీక్ష రాయడానికి అర్హత పొందితే ఆ పరీక్షలో వారు సాధించే మార్కులను బట్టే ఉద్యోగ నియామకం అనేటువంటిది జరుగుతుంది. ఎలాంటి అపోహలు చెందకుండా మీరు ఏ పరీక్ష కోసం ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యారో నిబ్బరంగా నిశ్చలంగా ఆ పూర్తి ఫోకస్ ఎగ్జామ్ మీద పెట్టుకుని మీరు పరీక్ష బాగా రాస్తే దానికి ఆధారంగానే ఈ ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ పరీక్ష మీద ఫోకస్ చేసి దాన్ని మంచిగా రాయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇతర ఏర్పాట్ల విషయానికి వచ్చినప్పుడు అన్ని కేంద్రాల్లోనూ ఏర్పాటు చేశాము. ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటే వారికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాము. స్క్రైబ్స్ ఉంటే వారికి 20 మినిట్స్ పర్ అవర్ అదనంగా ఇవ్వటం జరుగుద్ది, అంటే మొత్తం మీద 50 నిమిషాలు అదనంగా ఇవ్వటం జరుగుద్ది. ఇలా ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని బస్ స్టాండ్స్ దగ్గర నుంచి సెంటర్స్కి రీచ్ అవ్వడానికి ఆటో యూనియన్స్ తోటి మాట్లాడాము, వాళ్ళకి అందుబాటులో పెట్టమని చెప్పాము సమయానికి రీచ్ అవ్వడం కోసం. ఎందుకంటే చాలా ఎక్కువ నెంబర్లో హాజరయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వారికి ఇలాంటి ఏర్పాట్లు చేశాము. అలాగే హాల్ టికెట్స్ని కూడా ముందు 3 రోజులు ఇద్దాం అనుకున్నాము, కానీ వారం రోజుల ముందే ఇచ్చాము. అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. అక్కడక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయన్నారు, తర్వాత సర్నేమ్స్ డిఫరెన్స్ ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా కాల్స్ వచ్చినాయన్నీ డిస్ట్రిక్ట్ సెంటర్లోనే మనము ఏర్పాటు చేశాము. ఎక్కడైనా సరే అలాంటి ఇష్యూస్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కలెక్టర్స్ ద్వారా ఫెసిలిటేట్ చేసి వాళ్ళ సెంటర్స్కి ఆ డీటెయిల్స్ పంపించమని చెప్పాము. సో దట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా అడ్మిషన్స్ ప్రొవైడ్ చేసే విధంగా. సో ఇలా ప్రతి అంశం మీద కూడా మేము జాగ్రత్తలు తీసుకుని ఏ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశాము. అభ్యర్థులు ప్రధానంగా ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సింది ఏంటంటే మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి డీటెయిల్స్, అక్కడ ఓఎంఆర్ షీట్లో మేము ప్రీ ప్రింట్ చేసాము,
ఆ డీటెయిల్స్ టాలీ చేసి చూసుకోవాలి ఒకసారి, అన్నీ కూడా సమానంగా సరిగా వచ్చినాయా లేదా అనేటువంటిది. ఇక రెండోది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది ఏబిసిడి అని. సో ఆ ఏబిసిడి సిరీస్ ఇచ్చినప్పుడు ఏ సిరీస్ కోడ్ మీకు వచ్చిందో అది ఓఎంఆర్ షీట్లో మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది, రౌండ్ అప్ చేయాలి. సో ఆ విధంగా చేస్తే దానికి అనుగుణంగా కీ ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా మీకు మార్క్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అందువల్ల ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ క్యాండిడేట్ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్. దెన్ ఇతర విషయాలకు వచ్చినప్పుడు మీరు ఈ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత కీ ఇస్తాము, దాంతోపాటు ఓఎంఆర్ షీట్ కాపీ కూడా ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఆ విధంగా తీసుకెళ్ళిన తర్వాత కీ వచ్చినప్పుడు రెండు కంపేర్ చేసి చూసుకోవచ్చు, ఏ క్యాండిడేట్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది అదే రోజు నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా మేము స్కానింగ్స్ అన్ని కంప్లీట్ చేసి రిజల్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు వచ్చినాయా లేదా రాకపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటువంటి అన్నీ కూడా మనం వెబ్సైట్లో పెడతాము. వచ్చిన మార్కులను బట్టి వాళ్ళు కోరుకున్న ఉద్యోగం, కోరుకున్న ప్రదేశం, కేవలం మార్కుల ఆధారంగానే ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో పర్ఫార్మెన్స్ని బట్టే అన్ని నియామకం కానీ అలాగే స్టేషన్ ఎలొకేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఎగ్జామినేషన్స్ హాజరవడం, హాజరైనప్పుడు పక్క వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ పక్క పేపర్ని చూసి కాపీ చేయడం కానీ ఇట్లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఇది పూర్తిగా కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వడం వల్ల పక్క వారి యొక్క పర్ఫార్మెన్స్ని బట్టే మీ పర్ఫార్మెన్స్ని రేట్ చేయడం జరుగుద్ది. మార్కులు 70% దాటిన వాళ్ళందరూ డిస్టింక్షన్ అని ఇక్కడ చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే ఇది రిలేటివ్ పర్ఫార్మెన్స్ మీద ఈ జాబ్స్ ఇవ్వడం అనేది జరుగుద్ది. అందుకనే ఎవరి పరీక్ష వాళ్ళు రాసుకుని ఎవరి మార్కులు వాళ్ళు సంపాదించుకోగలిగితే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు జాబ్ వస్తుంది. అదే కాపీయింగ్ చేస్తే కాపీ చేసిన వాళ్ళు డిబార్ అవడమే కాకుండా ఈ చూపించిన వాళ్ళకు కూడా ఇది ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. ఒక ఆన్సర్ రాంగ్ రాస్తే 1/4 మార్క్ కట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ మార్క్ ఉంది. సో అందువల్ల ఈ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలియనటువంటివి అటెంప్ట్ చేయడం, దానివల్ల మంచిగా రాసిన మార్క్స్ కూడా కోల్పోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మీకు పరీక్ష రాసేటువంటి వారికి సూచించేది ఏంటంటే మీకు ముందు నిర్ధారణ ఖచ్చితంగా తెలిసినటువంటివి మీరు ముందు ఆన్సర్ చేసి ఆ తర్వాత డౌట్ఫుల్గా ఉన్నటువంటి దాని మీద పరిశీలించుకుని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆన్సర్ చేయటం. ఇది ఏ రూపంలోనూ మనకు తెలియదు, ఎట్లా రాసినా కరెక్ట్ అవుద్దా రాదో అనే అనుమానం ఉన్నప్పుడు అది సాధ్యమైనంత వరకు తప్పు అయ్యాకంటే అటెండ్ చేయకుండా ఉండటం బెటర్ ఏమో ఆలోచించమని నేను ఎగ్జామినేషన్కి హాజరయ్యే వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. సో అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మంచి జాబ్ సంపాదించాలని కోరుకుంటూ గ్రామాల్లోనూ అలాగే పట్టణాల్లోనూ ఉన్నటువంటి వార్డుల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం, ఆ సచివాలయాల్లో పనిచేసేటువంటి వారికి పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్న స్థాయిలో ఈ రకమైనటువంటి రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటి టాస్క్ ఇటు పంచాయతీరాజ్ శాఖకు అలాగే మున్సిపల్ పరిపాలనా శాఖకు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది భారతదేశంలో ఎక్కడా జరగలేదని చెప్పవచ్చు. 29 రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాల నియామకం అనేటువంటిది ఇంతవరకు మనం వినలేదు. ఒక్కసారిగా 134,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అందులో 126,000 ఉద్యోగాలు ఈరోజు మేము 1వ తేదీ నుంచి నిర్వహించబోయేటువంటి పరీక్షల ద్వారా, మరొక 8,000 ఉద్యోగాలు ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీల ద్వారా, మొత్తం 134,000 ఉద్యోగాలు తీసుకుంటున్నాం. వీరందరూ కూడా గ్రామస్థాయిలో 11 మంది చొప్పున ఒక్కొక్క సచివాలయంలో, పట్టణ స్థాయిలో 10 మంది చొప్పున ఒక్కొక్క వార్డు సచివాలయంలో పనిచేయబోతున్నారు. ఇది ఒక మాటలు చెప్పాలంటే ఉద్యోగ నియామకాల్లోనే ఒక విప్లవం లాంటిది, చాలా గొప్ప మార్పు దీనివల్ల వస్తుంది.
దీని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందంటే, ప్రజలు ఈరోజు ఒక్కొక్క ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ యొక్క గ్రీవెన్స్ చెప్పుకోవడం, వాళ్ళ యొక్క సర్వీస్ గురించి అడగడం, ప్రభుత్వం ఇచ్చే సేవలను కూడా పొందలేని పరిస్థితిలో ఉండి 10 సార్లు తిరగడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈరోజు అదే ఊరిలో అదే వార్డులో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముందుకే సేవలు అందించే విధంగా, ప్రజల ఇంటి దగ్గరకు వెళ్ళి ప్రభుత్వ సేవలు ఇచ్చే విధంగా ఈ సచివాలయాలు తోడ్పడతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ప్రక్రియ చాలా తక్కువ సమయంలో చేపట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే 1 సంవత్సరం పాటు రిక్రూట్మెంట్ చేసేటువంటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జాము 14 లక్షల మంది ఇంచుమించుగా హాజరవుతూ అప్లై చేస్తారు, 10 లక్షల మంది హాజరవుతూ ఉంటారు. అదే ఇక్కడ మనం తీసుకున్న 126,000 ఉద్యోగాలకి 22.6 లక్షల మంది అప్లై చేశారు. దేశమంతా కలిపి అప్లై చేసేదానికన్నా కూడా 1.5 రెట్లు ఇక్కడ ఎక్కువ మంది రావడం జరిగింది. వాళ్ళు 29 రాష్ట్రాల్లో సంవత్సరం పాటు చేసే చర్యలు మనం 13 జిల్లాల్లో కేవలం 2 నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశాం. సో ఇందుకు అందరూ సహకరిస్తున్నారు, అభ్యర్థులు కూడా సహకరించాలని కోరుతున్నాను నేను. ఎందువల్లంటే 7 జూలై నోటిఫికేషన్ ఇచ్చాము, 27 సెప్టెంబర్కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మేము ఒక నియమం పెట్టుకుని పనిచేస్తున్నాం. చాలా షార్ట్ టైంలో పెట్టుకున్నటువంటి టైం లైన్స్కి అనుగుణంగా ఎవ్రీ యాక్టివిటీ చేసుకుంటూ రావడం వల్లే ఈ ప్రక్రియ పూర్తి చేయగలుగుతాము అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. సో అందులో భాగంగా ఈ పరీక్షలు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నాం, అది మీ అందరికీ తెలిసిందే. బట్ ఈ నిర్వహణలో తర్వాత నియామకాల్లో ఉండేటువంటి సూత్రాలన్నీ కూడా తెలియచేశాము. ప్రధానంగా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఒకటి ఉంది. 80% మంది లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది, 20% మంది నాన్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే అది నాన్ లోకల్ 20% అనేది ఓపెన్, అందరికీ కూడా అవైలబుల్గా ఉండేటువంటిది, అది ఎవరైనా కూడా కంప్యూట్ చేయొచ్చు దానిలో. అదే నాన్ లోకల్ అనేటువంటిది లోకల్ అనే విషయానికి వచ్చినప్పుడు కేవలం ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే దీనిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఆ 80% ఏదైతే లోకల్ కోసం పెట్టామో అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. సో అట్లాగే ఈ ఉద్యోగాలలో కొన్ని కొన్ని జాబ్స్కి కలిపి ఒకటే కామన్ టెస్ట్ పెట్టాము మేము. ఉదాహరణకి పంచాయత్ సెక్రటరీ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ, పోలీస్ మహిళ కానీ, తర్వాత వార్డ్ సంరక్షణ కార్యదర్శి, ఇవన్నీ కూడా. అయితే ఒకటే టెస్ట్ రాసినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి ఆ పోస్ట్ ఇవ్వడం, అలాగే వాళ్ళు ఇచ్చే ప్రదేశాన్ని కూడా ప్రిఫరెన్స్ని బట్టి ఇవ్వడం జరుగుద్ది. అంటే ఉదాహరణకి ఒక పట్టణంలో ఉండేవాళ్ళు ఆ పట్టణంలోనే కోరుకుంటే అక్కడ రావచ్చు, లేదా ఒక గ్రామంలో ఉండేవాళ్ళు కూడా ఒక పట్టణంలో కోరుకుంటే రావచ్చు. బట్ ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయంటే మీకు అత్యధికంగా మార్కులు వచ్చినప్పుడు పాసిబుల్ అవుతాయి. అత్యధికంగా మార్కులు వచ్చిన వారు కోరుకున్న ఉద్యోగం, కోరుకున్న ప్రదేశం దొరుకుతుంది. వారికంటే తక్కువ వచ్చిన వాళ్ళు వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశం కానీ ఉద్యోగం కానీ ఖాళీ ఉంటే దొరుకుతుంది. సో ఇది పూర్తిగా మెరిట్ని ఆధారంగా తీసుకుని జాబ్ ఎలొకేషన్ కానీ ప్లేస్ ఎలొకేషన్ కానీ జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియలు. జిల్లా అనేది ఒక యూనిట్గా తీసుకుని చేస్తాము. ఆ జిల్లా యూనిట్లోనే నాన్ లోకల్లో వచ్చిన వాళ్ళైనా లోకల్లో వచ్చిన వాళ్ళైనా జాబ్ ప్రిఫరెన్స్, ప్లేస్ ప్రిఫరెన్స్ అనేటువంటిది మెరిట్ ఆధారంగా ఇవ్వడం జరుగుద్ది. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎగ్జామ్స్ మంచిగా రాసి సక్సెస్ఫుల్గా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.